బ్రహ్మాండంగా ఉంది, సక్రంగా వర్షాలు పడుతుండే సీజన్ సీజన్కి. ప్రకృతి అంతా బ్రహ్మాండంగా ఉంది. చెట్టు చామ అన్ని ఏ క్లాస్గా ఉన్నాయి. పరిపాలన ఎలాంటి ఇబ్బంది లేదు. పథకాలు అంటే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక పేదవాడు ఇవాళ మంచి కరోనా టైంలో కూడా బాగా ఇబ్బంది పడకుండా అన్ని సంక్షేమ పథకాలన్నీ అందరికీ వాళ్ళ దగ్గరికి చేరినాయి. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏదన్నా సంక్షేమ పథకాలు కావాలంటే ఒక లీడర్ను బోర్డర్ను వాలంటీర్లు తీసుకుపోయి ఇబ్బంది పెట్టి అందరి గౌరవంగా 10 రూపాయలు వాటి విధంగా 5 రూపాయలు వీడికిచ్చి చేసే వ్యవహారం ఉండింది. ఇప్పుడు అలాంటి ఏం లేదు. వాలంటీర్ల వ్యవస్థ బేస్ చాలా బ్రహ్మాండంగా. ఇంటికి వచ్చి ఏం కావాలనో ఒక ఒక లీడర్తో కానీ ఒక గవర్నమెంట్ ఆఫీస్తో కానీ ఎవరితో పని లేకుండా మనకి అందుబాటులో అన్ని వాలంటరీ మనకి ఇంటికి వచ్చి మీకు ఏమి కావాలయ్యా ఎట్లా ఏంది అని మాకు కావాల్సినవి అందిస్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది జగన్ పాలన. అన్నా నాకేమో బ్రహ్మాండంగా ఉందన్న, అది బ్రహ్మాండంగా ఉండే. నాకే 1 లక్ష రూపాయలు వచ్చింది గవర్నమెంట్ పథకం సూపర్ ఉంది. నా ఓటు మాత్రం జగన్ కేస్తాను. ఇంకే ఆటో ఓటు ప్రతి ఓటు వేయాల్సిందన్న అంతేను. ఎందుకని అంటే మాకు పథకాలు బాబు బ్రహ్మాండంగా చెప్పి అన్నీ ఇచ్చేసాడన్న. బ్రహ్మాండంగా చేశాడు, మాకేం ఇబ్బంది కలగలేదు. బ్రహ్మాండంగా ఉందన్న. మేము గమ్ముగా ఇంట్లో పుణుకున్నా కానీ వస్తుండ్రు. వచ్చి ఏం కావాలి, మీకేం కావాలా, అయ్యి ఇయ్యి మొత్తం చేసేస్తుంటారు వాళ్ళు. వాలంటీర్లు ఏం తప్పలేదన్న. ఇప్పుడు బ్రహ్మాండంగా సచివాలయం వస్తా. ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలంటే మేము తిరగ కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు నేనేం బాబల్లా, వాలంటీర్ వస్తాడు, ఇంటికి వస్తాడు, ఏం కావాలంటే మొత్తం చేసి పెట్టేస్తాడు. బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది, బాగున్నాయి పథకాలు, బాగున్నాయి. వేరే దగ్గర పోయి అందుతుందా, అందరికీ అందుతున్నాయి. మనకేం చేస్తూ బాగున్నాం. వాలంటీర్ బ్రహ్మాండ పని చేస్తున్నారు బా. మనకు మాత్రం సచివాలయాలు పెట్టారు, ఎలా ఉంది సచివాలయ వ్యవస్థ? బాగుంది, అన్ని బ్రహ్మాండంగా ఉంది. ఆయనే ఆయనే ఎందుకంటారు, పరిపాలన బాగుంది, పథకాలు మంచిగా ఉండే, ఆడ లేడీస్ బాగా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళే వస్తారు. జగన్ గారి పాలన బాగానే ఉందండి, బాగానే జరుగుతుంది. పథకాలన్నీ జరుగుతున్నాయి, అందరూ అందుతున్నాయి. అందరు ఇన్ని రోడ్లకు లేవనుంటున్నారు. లేదు, అందరికీ జరుగుతున్నాయి, అందరికీ బాగానే జరుగుతున్నాయి, అందరికి బాగానే వస్తున్నాయి. తీసుకునే వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అందటం లేదు, మాకు ఇవ్వటం లేదు, అది బాగలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. అంతే, వాళ్ళ ఎలా పనిచేస్తున్నారు, ఇంటింటికి తిరిగి చేస్తున్నారు బాగానే. వాళ్ళ వల్ల మంచి లాభమే అంటారా మనకి? మనకు లాభమే. ఇప్పుడు మాత్రం ఇది జన్మల్లో మాత్రం నెహ్రూ గాంధీ ఉన్నప్పటి నుంచి మాత్రం ఈ పథకాలు ఎవరు ఇయ్యలేదు, ఇప్పుడు ఇయ్యలేదు. ఈయన తప్పితే ఇంకా ఎవరు ఇలా జగన్ మాత్రం ఇస్తున్నాడు, అందరికీ బాగానే చేస్తున్నాడు. అది మాట మీద నిలబెట్టిన వ్యక్తిగా చేస్తున్నాడు. జగన్ గారి పాలన చాలా బాగుందండి, పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి, అందుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ. ఏదన్నా అప్లికేషన్ కావాలన్నా కానీ ఏదన్నా ఇది అంతా బాగుందండి, చాలా బాగుందండి.